ఢిల్లీలోని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. ఒకటి రెండు రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించే అవకాశం. ఇవాళ మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్. ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై వ్యాఖ్యలు. తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ. మాదాపూర్లో హైడ్రా చర్యలు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు. అచ్యుతాపురం ఎసెన్షియా పరిశ్రమ మూసివేత. తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేసిన యాజమాన్యం. దెబ్బతిన్న బ్లాక్లోకి వెళ్లేందుకు భయపడుతున్న సిబ్బంది. పేలుడు ధాటికి బలహీనంగా మారిన ఫ్యాక్టరీ భవనం. అనంతపురం జిల్లా రూరల్ పరిధిలో దొంగలు హల్చల్. ఓ కార్ల షోరూంలో చోరీకి యత్నం. నగదు దొరక్కపోవడంతో వెనుదిరిగిన కేటుగాళ్లు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. ఏలూరు జిల్లాలో ప్రాణాలు కాపాడిన డాక్టర్. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు. వెంటనే స్పందించి సిపిఆర్ చేసిన బావాజీ. అనంతరం హాస్పిటల్కు తరలింపు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 104,365 క్యూసెక్కులు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. సుంకేసులా జలాశయానికి భారీగా వరద ప్రవాహం. 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల. కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కుల రిలీజ్. నేడు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ. సాయంత్రం 5 గంటలకు సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన మీటింగ్. తమిళనాడు తిరుచ్చిలో మాక్ డ్రిల్. రైలు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు. రైల్వే నేషనల్ డిజాస్టర్ టీమ్ సంయుక్తంగా నిర్వహణ. గుజరాత్లో దంచుకొడుతున్న భారీ వర్షాలు. నడియాడ్ ఖేడాలో ఎడతెరిపి లేని వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇబ్బందులు పడుతున్న జనం. విజృంభిస్తున్న ఎంపాక్స్. 7 దేశాలకు విస్తరించిన వైరస్. ఇప్పటికే కాంగోలో 19 మంది మృతి. రోదసులోకి భారీగా పేరుకుపోతున్న చైనా ఉపగ్రహాల చెత్త. ఈ నెల 6న లాంగ్ మార్చ్ 6A రాకెట్ ప్రయోగం. 300 ముక్కలై భూమి చుట్టూ తిరుగుతున్న భాగాలు. దశాబ్దాల పాటు ఇవి కక్షలోనే ఉంటాయని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,590 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,640 రూపాయలు. కిలో వెండి 91,700 రూపాయలు. తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,56,00,000.